రోహితి యోగా 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి, మీ అధిక బరువు తగ్గించుకోండి. కాళేశ్వరం తెలంగాణ మణిహారం ఈ ప్రాజెక్ట్ తో తెలంగాణ ప్రభుత్వం ఏకంగా గోదారినే మళ్ళించింది. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన కాళేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతం. తెలంగాణకు కీర్తి కిరీటంగా నిలిచింది ఈ ప్రాజెక్టు. సీఎం కేసీఆర్ ఇంజనీరింగ్ నిపుణుల కృషికి యావత్ తెలంగాణ సమాజానికి గర్వకారణంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో 9 ఏళ్లలో ఊహించని అభివృద్ధి జరిగిందని, ప్రతి ఒక్కరూ 2014కు ముందు తర్వాత అని చెప్పుకునే పరిస్థితి ఉంది. ఒకప్పుడు చుక్క నీటి కోసం ఎదురు చూసిన అన్నదాతలు నేడు ఏడాదికి 2 పంటలు పండిస్తున్నారు. గతంలో పంట నీరు కావాలంటే బోర్లే దిక్కు. ఆ బోర్ల కోసం రైతులు పడే గోస అంతా ఇంతా కాదు. 10ల సంఖ్యలో బోర్లు వేసినా నీరు రాక తమ ప్రాణాలనే పణంగా పెట్టిన రైతులు ఎంతో మంది ఉన్నారు. దశాబ్దాల తరబడి ఎండిన పంట చేనులతో కాలం వెళ్లదీసిన కర్షకులు గొంతెండిన తెలంగాణ భూముల తడి ఆరించేందుకు చేపట్టిన మహాయజ్ఞం కాళేశ్వరం. అసాధ్యమనుకున్న పని సుసాధ్యమైన ఓ మహాద్భుతమైన ఘట్టం. తెలంగాణ ప్రజలకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే వినూత్నమైన పథకాలు అమల్లోకి తెచ్చారు. అందులో ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఆకాశగంగను దివి నుంచి భూమికి తీసుకురావడానికి ఆ భగీరథుడు ఎలాంటి ప్రయత్నం చేశాడో తెలియదు, కానీ కేసీఆర్ హయాంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం సాకారం అవడానికి అంతకంటే ఎక్కువ ప్రయత్నమే జరిగిందని చెప్పుకోవాలి. భూమి పైభాగంలో 330 మీటర్ల ఎత్తున ఒక భారీ భవంతి నిర్మిస్తే ఎలా ఉంటుందో అటువంటిది భూమికి దిగువ భాగాన పంపు హౌస్ నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 3 టీఎంసీల నీరు ఎత్తిపోస్తారు. ఈ విధమైన ఇంజనీరింగ్ అద్భుతాలు ప్రపంచం మొత్తం మీద అతి కొద్ది మాత్రమే ఉన్నాయి. వాటిలో ఇది ఒకటి కాగా, భూగర్భంలో ఇంత పెద్ద స్థాయిలో పంపింగ్ స్టేషన్ ఏర్పాటు కావడం ఇదే మొదటిది. నీటి చుక్కలను ఒడిసిపట్టి ప్రాజెక్టులో పదిలపరుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. విప్లవోద్యమ నాయకత్వానికి ముందు వరుసలో నిలిచిన అనేక ప్రాంతాలు తెలంగాణ ప్రభుత్వంలో పోరుబాట నుంచి పొలంబాట పడుతున్నాయి. సముద్ర మట్టానికి 90 మీటర్ల ఎత్తున ఉన్న నీటిని 618 మీటర్ల స్థాయికి ఎత్తిపోతల ద్వారా తీసుకుపోయి వివిధ ప్రాజెక్టులు నింపడం ప్రపంచ సాగునీటి చరిత్రలోనే ఒక అద్భుతంగా నిలిచిపోతోంది. ఈ ప్రాజెక్టు కోసం తరలించిన మట్టి ద్వారా 101 గిజా పిరమిడ్లు నిర్మించవచ్చు. ఈ ప్రాజెక్టులో ఉపయోగించిన స్టీల్ ద్వారా 66 ఈఫిల్ టవర్ల నిర్మాణం చేయొచ్చు. ఈ ప్రాజెక్టులో ఉపయోగించిన కాంక్రీట్ ద్వారా 53 బుర్జ్ ఖలీఫాలు కట్టొచ్చు. 13 జిల్లాల్లో సుమారు 500 కిలోమీటర్ల మీద ఈ ప్రాజెక్టు విస్తరించింది. 1800 కిలోమీటర్ల కాలువల నిర్మాణం జరిగిందని, 7 మెగాలింకులను 28 ప్యాకేజీలుగా 22 పంప్ హౌజ్ల నిర్మాణం చేశారు. ఇందులో ఉపయోగించిన బాహుబలి లాంటి పంపు 139 మెగావాట్ల కెపాసిటీ కలిగి ఉంటాయి. ఈ ప్రాజెక్టులో నీటి నిల్వ కోసం 20 రిజర్వాయర్లు నిర్మించారు. 50 టీఎంసీలతో మల్లన్న సాగర్ లాంటి అతిపెద్ద రిజర్వాయర్ నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 240 టీఎంసీల నీటిని సాగునీటి కోసం, తాగునీటి అవసరాల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగిస్తారు. కేసీఆర్ ఈ అద్భుత ప్రయత్నంతో తెలంగాణ రాష్ట్రం భారతదేశ ధాన్యాగారంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో సాగు భూమి 119% పెరిగింది. ధాన్యం ఉత్పత్తి 3 రెట్లు పెరిగింది. అంతేకాదు, ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తొలిసారి 100% తాగునీటిని సరఫరా చేస్తున్న రాష్ట్రంగా నిలిచింది. దీంతో పాటు దశాబ్దాల ఫ్లోరైడ్ సమస్య నుంచి తెలంగాణ శాశ్వతంగా విముక్తయ్యింది. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు మిషన్ భగీరథ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే కాకుండా
ప్రపంచానికి కూడా నీటి పాఠాలు చెప్పిందంటే అతిశయోక్తి కాదు. ఒక నాయకుడి అచంచలమైన నిబద్ధతకి కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనం. ఒక నదిని ఎత్తిపోసి లక్షలాది మంది జీవితాల్లో వెలుగును నింపి జీవనోపాధి కల్పించిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. తెలంగాణ రాష్ట్ర సాగునీటి ప్రగతి ప్రస్థానం, ఇంజనీరింగ్ నైపుణ్యం, దాని ద్వారా కలిగిన మార్పులు ఈరోజు ప్రపంచానికి సివిల్ ఇంజనీరింగ్ రంగంలో ఆదర్శంగా నిలుస్తుందంటే అతిశయోక్తి కాదు. భవిష్యత్తు సవాళ్లను బలంగా ఎదుర్కోవడంలో, ప్రజల జీవితాల్లో మార్పులు తేవడంలో ఏ కల కూడా అసాధ్యం కాదని నిరూపించడానికి కాళేశ్వరం ప్రాజెక్టు అనుభవాలు గొప్ప ఉదాహరణలుగా నిలుస్తాయి. గోదావరి పరవళ్లకు కొత్త నడకలు నేర్పుతూ, రైతుల్లో కొంగొత్త ఆశలు రేకెత్తిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు శరవేగంగా రూపుదిద్దుకుంది. బీడువారిన భూముల కోసం ఏకంగా నదినే మళ్లించింది కాళేశ్వరం ప్రాజెక్టు. పొడమి తల్లి ఇప్పుడు గోదావరి పంపింగ్తో పరవశిస్తోంది.